తెలంగాణలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే 55 స్థానాలకు ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 64 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనుంది. దీనిపై సాయంత్రం 4 గంటలకు వేణుగోపాల్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ నాయకులు భేటీ కానున్నారు. పలువురు అభ్యర్థులు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో టీపీసీసీ ఫ్లాష్ సర్వే చేయిస్తుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్లో అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టుని విడుదల చేశారు, ఇక నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పటికీ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది? తెలంగాణలో రాహుల్ పర్యటనతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను కూడా రెడీ చేసే పనిలో పడింది. దీనికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కాకబోతుంది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఈరోజు ఈవినింగ్ అంటే సాయంత్రము భేటీ కాబోతుంది. ఏదైతే రెండవ జాబితా ఉందో అంటే మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన టీ కాంగ్రెస్ ఇప్పుడు రెండవ జాబితాకి రెడీ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కూడా ఈ రెండవ జాబితాను కూడా అంటే మిగిలిన 64 నియోజకవర్గాలకు సంబంధించి పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రేపు కానీ ఎల్లుండి కానీ అంటే రానున్న 2-3 రోజుల్లో ఈ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి ఈరోజు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే కీలక నేతలు ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో, టీ కాంగ్రెస్ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఈరోజు ఈవినింగ్ భేటీ కాబోతున్నారు. ఈ రెండో జాబితాలో ఎవరెవరి పేర్లు చేర్చాలి, అలాగే పార్టీలో చేరిన వారికి అంటే ఇప్పటివరకు చాలామంది బీఆర్ఎస్లో టికెట్ ఆశించి భంగపడే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి చేరిన పరిస్థితి నెలకొంది. అలాగే ఇటు బీజేపీ నుండి కూడా కొంతమంది నేతలు ఇందులోకి కాంగ్రెస్లోకి చేరిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే చేరిన వారికి కూడా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు చేరిన వారిని దృష్టిలో పెట్టుకొని, అలాగే కాంగ్రెస్లో ఉన్నవారికి కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ రెండవ జాబితా అంటే ఇదే ఇక తుది జాబితా అంటే ఇదే ఫైనల్ లిస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ జాబితాలో మిగిలిన 64 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కూడా బీసీలపైన ఫోకస్ చేసింది. బీసీలు మహిళలు అనే నినాదంతోనే కాంగ్రెస్ కూడా ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీసీలకి కూడా ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి మొదటి నుండి కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీలకు అన్యాయం చేశారని చెప్పేసి కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణలు ఇంతకుముందు చేసింది. సో ఆ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీసీలకి ఈసారి ఎక్కువ అవకాశం ఇస్తేనే కాంగ్రెస్ ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ అవుతుంది కాబట్టి తప్పకుండా బీసీలకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ రెండో జాబితాలో. ఎందుకంటే మొదటి జాబితాలో మనం చూసుకున్నాం, మొదటి జాబితాలో చూసుకున్నట్లయితే బీసీలకి పెద్దగా అంతగా అవకాశం ఏమీ ఇవ్వలేదు, అంటే తక్కువ సీట్లు ఇచ్చారు బీసీలకు సంబంధించి. అయితే ఈ రెండో జాబితాలో బీసీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు జరగబోయే స్క్రీనింగ్ కమిటీలో చర్చించబోతున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కీలక నేతలు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేణుగోపాల్తో చర్చించి, ఏఐసీసీ కీలక నేత వేణుగోపాల్తో చర్చించిన తర్వాత ఈ రెండో జాబితాని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ జోరుగా ఉంది, అంటే ప్రచారంలో జోరుగా ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉస్మానాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు, ఆ తర్వాత జనగాము, అలాగే మేడ్చేర్లు, జడ్చేర్ల, ఇలా అనేక చోట్ల బహిరంగ సభలు పెడుతూ ప్రస్తుతానికైతే బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత 26వ తారీఖు నుండి ఆయన బహిరంగ సభలు పాల్గొనబోతున్నారు. అయితే దీనికి దీటుగానే కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న 2 రోజుల ముందు రాహుల్ని ఇటు తెలంగాణ పర్యటనలో రంగంలోకి దింపింది. 3 రోజుల పాటు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. వరంగల్ వేదికగా పర్యటన స్టార్ట్ చేసిన రాహుల్ గాంధీ అసలు బస్సు యాత్ర చేశారు. ఆ తర్వాత సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత అలాగే అనేక బహిరంగ సభలు కూడా పెట్టారు ఈ 2-3 రోజుల పర్యటనలో. అయితే ఈ 2-3 రోజుల పర్యటనలో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ రాహుల్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు, తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ పాలన వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, ఇప్పటివరకు కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు అయితే వేయలేదు, చెప్పడమే కానీ చేయలేదని చెప్పేసి రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ఎట్ ది సేమ్ టైం
గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తాము అన్న అభివృద్ధి చేయలేదని వాటిని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళుతుంది. ప్రస్తుతానికి అయితే 55 మందితో మొదటి అభ్యర్థుల జాబితా రెడీ చేసి ఆల్రెడీ ప్రకటించింది. ఇప్పుడు మిగిలిన 64 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండవ జాబితాను కూడా ఈ 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నారో, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో, అతను ఇంతకుముందు కాంగ్రెస్లో కీలక నేత. అయితే ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత మునుగోడు బైపోల్లో అతను పోటీ చేశాడు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్వల్ప ఓట్ల వ్యవధిలో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రాజగోపాల్ రెడ్డి వస్తారనే వార్తలు ఇటు పొలిటికల్గా హీట్ రాజేశాయి. అయితే అతను మరి కాంగ్రెస్లోకి వస్తాడా రాలేదా అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది, సస్పెన్స్ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఇటు బీజేపీ కూడా లిస్టుని ఇంకా ప్రకటించలేదు. మొదటి లిస్టుని ఇటు కాంగ్రెస్ రెండవ లిస్టుని పెండింగ్లో పెట్టింది. అయితే రాజగోపాల్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే అతను ఇటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అతను టికెట్ ఆశిస్తున్నట్టు మనకు అందుతుంది సమాచారం. అయితే ఆ స్థానంలో రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కీలక నేతలు ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే అతను అడిగిన చోట టికెట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ రెడీగా ఉన్నట్టు మనకు సమాచారం. ఇటు బీజేపీ పరిస్థితి చూసుకున్నట్లయితే బీజేపీలో ఇంతవరకు మొదటి లిస్టు ప్రకటించలేదు. కాబట్టి ఒకవేళ బీజేపీలో అతని పేరు ప్రకటిస్తే మాత్రం, ఇటు కాంగ్రెస్ ముందే ప్రకటించి అతని పేరు, ఆ తర్వాత బీజేపీ ప్రకటిస్తే మాత్రము అది పొలిటికల్గా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. అందుకనే బీజేపీ ఒకవేళ ఇటు లిస్టు ప్రకటించే వరకు ఆగి ఆ తర్వాత సెకండ్ లిస్టును ప్రకటిస్తామని చెప్పేసి కాస్త ఆలస్యం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే మొత్తానికి ఇటు బీజేపీ ఫస్ట్ లిస్టు, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్టు, ఈ రెండు లిస్టులు కూడా ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఇటు రాజగోపాల్ రెడ్డి చుట్టూరే ఈ బీజేపీ కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం ఈ అభ్యర్థులను ప్రకటించే లిస్టు రాజగోపాల్ రెడ్డి చుట్టూరే తిరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అతను కీలక నేతగా ఇంతకుముందు ఎన్నో సేవలు చేశారు కాంగ్రెస్కి, ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఇటు బీజేపీలోకి చేరడం జరిగింది. కానీ అక్కడ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా అతను బీజేపీలోనే ఉంటూ కొనసాగుతూ వచ్చారు. కానీ బీజేపీలో అతనికి సరైనటువంటి గుర్తింపు లేదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ మరి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్లో టికెట్ ఇస్తారా, ఒకవేళ ఇవ్వాలంటే అతను కాంగ్రెస్లోకి రావాల్సిన పరిస్థితి, మరి బీజేపీలో ముందే ఇస్తే అక్కడ బీజేపీ ఎక్కడైతే ఏ ప్లేస్లో ఇస్తుందో, అంటే మునుగోడులోనే ఇస్తే టికెట్ అక్కడే పోటీ చేస్తారా, లేదా కాంగ్రెస్లోకి వచ్చి మరి కాంగ్రెస్ ఆయన ఆశించిన చోట కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఒకవేళ ఎక్కడ పోటీ చేస్తారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో మొత్తానికి ఇటు బీజేపీ ఫస్ట్ లిస్టు రెడీ చేయబోతుంది. ఫస్ట్ లిస్టు తర్వాత కూడా ఎవరైతే ఇటు బీజేపీలో కొంతమంది టికెట్లు ఆశించి ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఒకవేళ ఆ ప్లేస్లలో రాకపోతే వాళ్ళందరినీ కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళ పార్టీలోకి ఆహ్వానం పలుకుతుంది. కాంగ్రెస్ మాత్రం మొత్తానికి ఇటు సెకండ్ లిస్టు ఆలస్యం చేయడానికి ఇంకో కారణం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అధికార పార్టీ ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో వాళ్ళందరినీ భుజగించే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. కానీ టికెట్లు ఆశించిన నేత టికెట్లు రాకపోతే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలకడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా రెడీగా ఉంది. సో వాళ్ళకి ఆఫర్ చేస్తుంది. సో వాళ్ళందరిని కూడా తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీలో నుంచి కూడా కొంతమంది తీసుకునే యోచనలో కాంగ్రెస్ ఉంది. సో ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే మాత్రం వెంటనే అందుకునే పరిస్థితిలో ఇటు కాంగ్రెస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాంగ్రెస్లోకి చేరే వారి సంఖ్య కూడా ఎక్కువైపోతుంది, చేరికలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో మా దాంట్లోకి అంటే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ఇందులోకి చేరుతున్నారు, అలాగే ఇటు బీజేపీ నుంచి కూడా చేరుతున్నారు. సో అక్కడ ప్రభుత్వం, గత ప్రభుత్వము, ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా వాళ్ళ నుంచి ఎటువంటి మంచి అభివృద్ధి జరగదని చెప్పేసి భావించినారు. కాబట్టే నేతలందరూ కూడా మా దాంట్లో క్యూ పడుతున్నారని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అటువైపు ఇటు సురేఖ కూడా ఇటు కాంగ్రెస్లోకి చేరారు. సో ఆమెకు కూడా ఈ సెకండ్ లిస్టులో ఆమె పేరు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే మిగిలిన 64 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఈరోజు జరిగే ఈవినింగ్ జరిగే ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ సెకండ్ లిస్టులో మాత్రం బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు బీజేపీ అపోజిషన్లో ఉన్న ఇటు బీజేపీ కూడా మిత్రపక్షమైన బీజేపీ ఇటు వీళ్ళు కూడా బీసీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు, బీసీ నినాదమే ఓటు బ్యాంక్, బీసీ ఓటు బ్యాంక్ నినాదంగానే ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి. సో బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తేనే కాంగ్రెస్ వైపు కూడా ఎక్కువ బీసీ ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. సో బీసీలకి ఖచ్చితంగా ఈ
సెకండ్ లిస్టులో ఎక్కువ ప్రాధాన్యత అయితే కాంగ్రెస్ ఇవ్వబోతుందనే చెప్పాలి. సో ఈ సెకండ్ లిస్టు వస్తే మాత్రము అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. అంటే ఎవరు ఉన్నారు, ఎవరు టికెట్ ఆశించారు, ఎవరెవరికి ఇవ్వలేదు, వాళ్ళందరూ మరి కాంగ్రెస్లోనే ఉంటారా లేదా అనేది మాత్రము ఈ బీజేపీ సెకండ్ లిస్టు వస్తే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో మాత్రం పూర్తి సమాచారం అయితే వస్తుంది. ఈ బీజేపీ మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ సెకండ్ లిస్టు ప్రకటిస్తుంది. సెకండ్ లిస్టు ప్రకటించడంతో ఈ సెకండ్ లిస్టు 64 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న 64 నియోజకవర్గాలకే ప్రకటిస్తారా, అంటే మిగిలినవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారా, లేదా ఇంకో థర్డ్ లిస్టు కూడా ఉందా, అంటే మూడో లిస్టు కూడా రెడీ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది నేతలకి మార్చే యోచనలో కూడా, అంటే ఎవరైతే భంగపాటు కలిగారో వాళ్ళందరినీ తీసుకుంటున్న ప్రాసెస్లో కొంతమంది ఇంకెవరైతే పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి ఇంకెవరైనా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మూడో లిస్టు కూడా రెడీ చేసే యోచనలో ఇటు కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుందని మనకు తెలుస్తుంది. సో సెకండ్ లిస్టులో ఫుల్ఫిల్ అవ్వచ్చు, లేదా మూడో లిస్టు కూడా ఒకవేళ పెండింగ్ అంటే పెండింగ్లో ఉన్న స్థానాలు కొన్ని పెండింగ్లో పెట్టి అది మూడో లిస్టులో కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ లిస్టు సెకండ్ లిస్టు రెడీ చేసే పనిలో పడింది, మూడో లిస్టు కూడా ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంది. సో మొత్తానికైతే ఈరోజు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. దీంట్లో మొత్తానికి అభ్యర్థులని ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది షాలిని. రైట్, ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. That's all for now. Keep watching iDream News.